नमस्ते नेनु मी बद्री सर मनमु गड़ियारं चाप्टर लो लास्ट क्लासेस लो कोनी मोडल्स नेर्चुकुन्नाम दांट्लो टू बी कंटिन्यूगा ई रोज नेर्चुकुन्दाम मित्रुलारा मी अंदरू कूडा पेडुतुन्नटुवंटि मेसेज अन्नितिकी कूडा चाला थैंक्स मीरु इस्तुन्न सलहालु सूचनलु अन्नितिनी कूडा तप्पकुंडा पाटिस्ता रैट मित्रमा मीरु कोरुकुन्नटुवंटि अन्नी कूडा वस्तायि वन बै वन वस्तायि మీ యొక్క ఆదరణ మీరు చూపిస్తున్న ప్రేమకు మరికొన్ని అంశాలు లోతుగా చర్చించే అవకాశాన్ని నాకు కల్పిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే నాలోని లోపాలను కూడా కొంతమంది మిత్రులు సలహాలు సూచనలు ఇస్తున్నారు చాలా సంతోషం మాస్టర్ మీ అందరి సలహాలను తప్ప కూడా గౌరవిస్తాము వాటిని ఫాలో ఇస్తాం ఈరోజు గడియారం చాప్టర్లో మరికొన్ని మోడల్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇందులో ఇన్ డెప్త్ మోడళ్లలో ఒక మోడల్ చూద్దాం మాస్టర్ ఈ మధ్య కాలంలో మన ప్రీవియస్ 2016లో జరిగినటువంటి ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకుంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రాబోయే ఎగ్జామ్స్లలో ఉంటాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ మోడల్ చేద్దాం రైట్ సార్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 3 and 4 o'clock ద విల్ బి హ్యాండ్ విల్ బి ద మినిట్స్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ బి 4 minutes అపార్ట్ ఫ్రమ్ అవర్స్ హ్యాండ్ అండ్ సో హౌ మెనీ మినిట్స్ అపార్ట్ బిట్వీన్ 2 hands ఆఫ్ క్లాక్ మీన్స్ ద బోత్ ద హ్యాండ్స్ ఆర్ హియర్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ దాన్ని అంటుండు మాస్టర్ నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళుకు సంబంధించి 4 నిమిషాల అంతరములు అనగా దీని తెలుగులో ఏమంటాడంటే వ్యవధి అని కూడా అంటాడు వ్యవధి ఎపార్ట్ ముందుకు దాటి ఉన్నప్పుడు గడియారంలో 3-4 గంటల మధ్య సమయం ఎంత అసలు ఎపార్ట్ అనేటువంటి టైం వస్తే 2 kind of answers వస్తుంది ఒకటి లోపం తక్కువగా ఉన్నప్పుడు ఒకటి దాటినప్పుడు సో హియర్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అందరు చర్చిస్తారు అవన్నీ కరెక్టే కావచ్చు కానీ మన షార్ట్ కట్ ఫార్ములా బద్రీ ఫార్ములా అది ఈరోజు మనం తెలుసుకుందాం రైట్ మిత్రమా బ్యాడ్ మెథడ్ వీఆర్ నౌ డిస్కసింగ్ ఇందులో ఏంటి మాస్టర్ అంటే ఫార్ములా మీ అందరూ తెలుసు మినిట్స్ బై లెవెన్ అనేటువంటి ఫార్ములా ద్వారా మనం డిస్కస్ చేస్తున్నాం రైట్ ఇక్కడ అంటే టైం ఇచ్చాడు 3 and 4 o'clock 3 and 4 o'clock అంటే 3నే తీసుకుంటాం దీన్ని 2 methods చేయాలని చెప్పిన ఎన్ని మెథడ్స్లో 2 methods ఆ ఫార్ములా ఏంది మినిట్స్ బై లెవెన్ ఒకటి ఏంటిది పాజిటివ్ ఒకటి నెగిటివ్ మెథడ్ సో ఒకటి పాజిటివ్లో చెక్ చేయాలి ఒకటి నెగిటివ్లో చేయాలి పాజిటివ్లో ఎలా చేస్తాం 3 అంటే ఎన్ని మినిట్స్ ఎస్ 15 ఎన్ని మినిట్స్ ఎపార్ట్ 4 minutes ఎపార్ట్స్ సో 15 plus 4 by 11 అనగా ఆన్సర్ ఇక్కడ 19 of 19 by 11 ఇది ఫైనల్ ఆన్సర్ కాదు ఇందులో 19లో 11 ఎన్ని టైమ్స్ పాసిబుల్ 1 time అంటే ఆన్సర్ 19లో 1 అంటే 20 రిమైండర్ ఎంత 8 by 11 ఇది ఒక ఆన్సర్ ఎప్పుడు 3 hours 20 of 8 by 11 ఆన్సర్ ఇది ఒక ఆన్సర్ మరి మరొక ఆన్సర్ ఎలా వస్తుంది సార్ అని కనుక డౌట్ ఉంటే అప్పుడు 3 అంటే ఎన్ని మినిట్స్ మైనస్లో 15 minus 4 by 11 అనగా 11 of 11 by 11 సో ఇది దేనికి 12 minutes అనగా 3 hours 12 minutes ఇదేంటిది బిఫోర్ కోయిన్సైడ్ దాటనప్పుడు కానీ ఇప్పుడు ఏమంటుండు దాటి ఉన్నప్పుడు అంటుండు అంటే పాజిటివ్లోకి రమ్మంటుండు పాజిటివ్లో ఆన్సర్ ఎంత 3 hours 20 of 8 by 11 సో 3 hours 20 of 8 by 11 ఎక్కడుంది ఇది ఆన్సర్ క్లియర్ మిత్రమా సో ఇక్కడ షార్ట్ కట్ ఫార్ములా అనేది చాలా అవసరం ఆ షార్ట్ కట్ ఫార్ములా ఏంది మాస్టర్ మినిట్స్ బై లెవెన్ ఈ యొక్క మెథడ్లో ఈజీగా మీరు చేస్తారని ఆశిస్తున్నాం ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండ్ హియర్ ద అపార్ట్ మినిట్స్ సో బిట్వీన్ 2 hands of clock ఇక్కడ అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ యొక్క మధ్యలో క్లాక్ డిఫరెన్స్ అన్నప్పుడు ఇదే ఫార్ములా వాడండి వాడు ఎన్ని మినిట్స్ డిఫరెన్స్ ఉంటే అన్ని మినిట్స్ని యాడ్ చేయండి ఏ అవర్ ఇస్తాడో ఆ అవర్స్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేయండి క్లియర్ రైట్ వన్ మోర్ క్వశ్చన్ రైట్ మాస్టర్ మన బుక్ మార్కెట్లో ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ మోడల్స్ కాదు అన్ని చాప్టర్లను కూడా బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 versions అందించడం జరిగింది దయచేసి మీరు రీజనింగ్లో పర్ఫెక్ట్ స్కోర్ చేయాలంటే బుక్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నా అలాగే మన మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేస్తారని ఫోటో ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఈ ఫోటోను చూడండి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ మీద పుస్తకాల రారాజు మీద మన బుక్ రాజు లెక్క ఉంటుంది ఒకవేళ బుక్ మీద మీకు ఫోటో మిస్ అయినా నో ప్రాబ్లం ఇగో ఈ బ్రాండ్ చూడండి బ్రాండ్ ద్వారా ముందుకు వెళ్ళండి లెక్క చూద్దాం మాస్టర్ When will the minutes
needle be 4 minutes behind the hours needle in a clock in between 3 and 4 o'clock. ఇగో ఇందాక మనం చర్చ చేసిన సేమ్ క్వశ్చన్ మాస్టర్ అడిగేటువంటి క్వశ్చన్ నిమిషాలములు గంటలములు అంటే 4 నిమిషాల అంతరం వెనకగా ఉన్నది. ఇందాక ఈ క్వశ్చన్ ముందు ఏం చేసినా మాస్టర్ చూడండి దాటినప్పుడు ఆన్సర్ ఎంత 20/8/11 వెనకగా ఉన్నప్పుడు ఆన్సర్ ఎంత 3 hours 12 minutes అవునా కదా. గో ఈ క్వశ్చన్ ద్వారా మనకు తెలిసింది అంటే దాటినప్పుడు వెనకగా ఉన్నంటే మైనస్ 3 అంటే ఎన్ని మినిట్స్ 15 మినిట్స్ -4 15 -4/11 అనగా 11 of 11/11 ఇట్ ఈస్ నథింగ్ బట్ 12 మినిట్స్ అనగా 3 hours 12 minutes క్లియర్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇలా సింపుల్గా ఏ ఫార్ములా? ఎస్ నైస్ మాస్టర్ మినిట్స్ బై 11 ఇంత డైరెక్ట్గా ఆన్సర్ చేసేవచ్చు. క్లియర్ రైట్ థ్యాంక్ యూ మాస్టర్. సో పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ చూసినాం. వన్ మోర్ క్వశ్చన్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఓవర్టేక్స్ ద అవర్ హ్యాండ్ ఎట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 63 మినిట్స్ ఆఫ్ ది కరెక్ట్ టైం. హౌ మచ్ డస్ ద క్లాక్ గెయిన్ ఆర్ లాస్ ఇన్ ఏ డే అంటుంది. లూజ్ ఇన్ ఏ డే. ఒక సరిలేని గడియారంలో నిమిషాల ముళ్ళు ప్రతి 63 నిమిషాలకు ఒక్కసారి గంటల ముళ్ళును దాటుతుంది. అప్పుడు ఒక రోజులో ఆ గడియారం లాభపడే లేదా నష్టపోయే కాలం గెయిన్ ఆర్ లాస్. సో గెయిన్ ఆర్ లాస్ ఫార్ములా హియర్ 720/11 -x of 24 hours ఒక రోజు అన్నాడు 60 మినిట్స్లో కన్వర్ట్ చేసి అక్కడ అడుగుతున్న ప్రశ్న అది సబ్స్టిట్యూట్ చేయాలి సార్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఒకసారి రాసుకోండమ్మ. గెయిన్ ఆర్ లాస్ ఇన్ ఏ డే. గెయిన్ ఆర్ లాస్ ఇన్ ఏ డేకి ఫార్ములా 720/11 -x 24 × 60/x. ద ఫార్ములా హియర్ గెయిన్ ఆర్ లాస్ ఇన్ ఏ డే అంటే ఒక రోజులో పొందు లేదా కోల్పోవు అనేటువంటి లెక్క అడిగినప్పుడు ఇది రావాలి. వాస్తవానికి ఎప్పుడు కూడా గడియారం 65/5/11 మినిట్స్కి మాత్రమే ఈ అవర్ హ్యాండ్ను ఈ మినిట్ హ్యాండ్ ఓవర్టేక్ కానీ దాటడం కానీ చేయాలి. అలాంటిది ఇప్పుడు ఎన్ని మినిట్స్లో అవుతుంది? 63 మినిట్స్లో అవుతుంది. 63 మినిట్స్కి సబ్స్టిట్యూట్ చేయండి. 720/11 -63 of ఇయర్ 24 × 60/63 దీన్ని డివైడ్ చేయండి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 11 720 -63 టూ టైమ్స్ పోతుందా? 11 × 63 అంటే 63 ఎంత? 693 of ఇయర్ దీన్ని డివైడ్ చేస్తే థర్డ్ టేబుల్ 21 20 3 20 60 3 21 63 ఇది ఇక్కడ థర్డ్ టేబుల్ 3 7 21 3 8 24 రైట్ అంటే 8 20 160/7 of this 7. సో 72 నుంచి ఇక్కడ ఉంటే 27 ఎంత? 27/11 × 160/7. సో 11 7 77 27 × 160 ఎంత అవుతుంది చెప్పండి? 160 × 27 70 76 42 4 71 4 11 20 20 26 అంటే 320 0 2 3 4 3 2 0 4 3 2 0 by 11 × 7 77 77తో దీన్ని డివైడ్ చేద్దాం. సో 43 20 ని 77తో డివైడ్ చేస్తే 77 5 times 7 7 4 47 0 77 6 times 7 4 42 7 6 4 46 7 7 6 times 7 4 42 7 6 times 7 4 42 7 6 times 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 7 6
56 of 8 by 77 minutes gain. ఎంత అవుతుంది 56 ఆఫ్ 8 బై 77 మినిట్స్ గెయిన్ అంటే లాభపడుతుంది పొందుతుంది. సో ఆప్షన్లో చూద్దాం ఎక్కడ ఉంది చూడండి. గో ఇది సార్ ఆన్సర్ 56 ఆఫ్ 8 బై 77. సో ఫార్ములా 720 బై 11 మైనస్ ఎక్స్ 24 ఇంటూ 60 బై ఎక్స్ గెయిన్ ఆర్ లాస్ ఇన్ ఏ డే. సో దీన్ని మీరు ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మంచి ఆన్సర్ వస్తుంది. క్లియర్. వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం మాస్టర్. సో ఇది మీరు వీడియో పాజ్ చేసుకొని రాసుకోగలరు. నెక్స్ట్ సార్, ఒక గడియారంలో రెండు ముళ్ళలు ప్రతి 64 నిమిషాలకు ఒక దానితో మరొకటి కలిస్తే ఒక రోజులో ఆ గడియారం అధికంగా పొందే కాలం. సో అగైన్ గెయిన్ ఆర్ లాస్, హౌ మచ్ టైమ్ డస్ ఏ వాచ్ గెయిన్ పర్ డే ఇఫ్ హ్యాండ్స్ ఇఫ్ ఇట్స్ హ్యాండ్స్ ఆఫ్ కోయిన్సెట్ ఎవ్రీ 64 మినిట్స్ అన్నాడు. అగైన్ సేమ్ ఫార్ములా. సో ఫార్ములా హియర్ 720 బై 11 మైనస్ 64 ఇంటూ 24 ఇంటూ 60 బై 64. సో ప్లీజ్ క్యాల్కులేట్ చేస్తే 720 మైనస్ 704 ఇయర్ 88 జా 64 83 జా 24 ఫోర్ టూ జా 8 ఫోర్ 15 జా 3 ఇంటూ 15 45 బై 2. సో దీన్ని కనుక మనం చూస్తే 720 అంటే ఇక్కడ 16 బై 11 ఇక్కడ ఇంటూ 45 బై 2. సో 2 వన్ జా 2 8 జా 16 8 ఇంటూ 45 8 5 జా 40 0 8 4 జా 32 అండగా 360 బై 11. 360 బై 11 ఈజ్ నథింగ్ బట్ సో 11 3 జా 33 3 30 11 2 జా 22 8 32 ఆఫ్ 8 బై 11 32 ఆఫ్ 8 బై 11 మినిట్స్ ఆర్ గెయిన్. ఎన్ని మినిట్స్ గెయిన్ అవుతుంది? 32 ఆఫ్ 8 బై 11 మినిట్స్ పొందుతుంది. సో మనకి ఎప్పుడైనా గెయిన్ ఆర్ లాస్ అన్నప్పుడు ఫార్ములా ఏంటి మిత్రమా, 720 మైనస్ ఎక్స్ బై 11 24 ఇంటూ 60 బై ఎక్స్. ఎక్స్ అంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఎంత ఇస్తాడో దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్? దిస్ ఈజ్ ఫార్ములా గెయిన్ అండ్ లాస్ ఇన్ ఏ డే ఆర్ పర్ డే. క్లియర్. ఓకే మాస్టర్, వన్ మోర్ క్వశ్చన్. రైట్ సార్, ఏ క్లాక్ సెట్ రైట్ ఎట్ 6 AM. The clock loses 16 minutes in 24 hours. What will be the true time if the clock indicates 11 PM on 4th day? So here, ప్రతి 24 గంటలకు 16 నిమిషాలు కోల్పోయే ఒక గడియారం ఉంది. 6 గంటలకు సరిచేశారు. అయితే అప్పటి నుండి 4వ రోజు 11 PM చూపినప్పుడు సమయం ఎంత అంటుంది? యాక్చువల్గా ఇక్కడ మనకు పర్ డే అంటే 24 అవర్స్లో ఎన్ని మినిట్స్ లాస్? 16 మినిట్స్ ఏమంటుండు? లాస్ అంటుండు, కోలిపోతుంది అన్నాడు. అవునా కదా, 16 నిమిషాలు కోలిపోతుంది అన్నాడు అంటే లాస్, కోలిపోతుంది. అలాంటప్పుడు ఇక్కడ ఎన్ని డేస్ తర్వాత అంటుండు మాస్టర్? 4వ రోజు అంటుండు. ఎప్పుడు సెటరైజ్ చేసినావు? 6 AM. సో 6 AM నుంచి అనగా ఫస్ట్ డే 1వ రోజు 6 AM నుంచి 2వ రోజు 6 AMకు ఎన్ని అవర్స్? 24 అవర్స్. 3వ రోజు 6 AM వరకు 24 అవర్స్. 4వ రోజు 6 AM వరకు 24 అవర్స్. కానీ 4వ రోజు ఎప్పుడు కావాలి? 11 PM అంటుంది. ఏమంటుండు మాస్టర్? 11 PM. సో మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 AMకి 12 అవర్స్. తర్వాత ఒక 5 అవర్స్ అంటే టోటల్గా ఎన్ని అవర్స్? 17 అవర్స్. సో ఇక్కడ టోటల్గా ఎన్ని అవర్స్ అంటే 89 అవర్స్ పట్టింది. 89 24 అవర్స్కి 16 మినిట్స్ అయితే 89 అవర్స్కి ఎంత? సో 89 అవర్స్కి ఎంత టైం లాస్ అవుతుందని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్. సో 89కి అనగా 89 బై 24 ఇంటూ 16
ఎయిత్ టేబుల్ ఎనిమిదో ఏకం 8:24, 8:16. సో 89:178/3. సో 3:05:15. 3:27:1/3 గంటలు. అనగా సుమారుగా అప్రాక్సిమేట్లీ 1 అవర్ లాస్ అవుతున్నాం. ఎంత లాస్ అవుతున్నాం సార్? 1 అవర్ లాస్ అవుతున్నాం. 1 అవర్ లాస్ అవుతున్నాం అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 11 PM అని చూపిస్తాను. అంటే ఈ 11 PM కి ప్లస్ 1 అవర్ యాడ్ చేయాలి. 1 అవర్ యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఎన్ని అవుతుంది సార్? 12:00 అవుతుంది. ఎంత? 12. సో ఆన్సర్ ఇస్ 12. క్లియర్? సో లాస్ అయితేనేమో దాన్ని యాడ్ చేస్తావు, గెయిన్ అయితేనేమో సబ్ట్రాక్షన్ చేస్తావు. సో ఇక్కడ లెక్కలో లాస్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి? గెయిన్ చేయాలి. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాం. ఎప్పుడైనా సెట్ రైట్ అయినటువంటి క్లాక్స్కు ఈ విధంగా చేస్తారని ఆశిస్తున్నాం. క్లియర్ మాస్టర్? రైట్, ప్లీజ్ ఒకసారి రివిజన్ చేసుకోండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని. 100% ఈ ప్రాక్టీస్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతారు. ఓకే మిత్రమా, మరో ప్రశ్న అండి. ఏ వాచ్ విచ్ గెయిన్స్ యూనిఫామ్లీ ఈజ్ 5 మినిట్స్లో ఎట్ 7:00 ఇన్ ద మార్నింగ్ ఆన్ ఏ సండే అండ్ ఇట్స్ ఈజ్ 5:48 ఫాస్ట్ 7 PM ఆన్ ద ఫాలోయింగ్ సండే, దెన్ విచ్ డే వాజ్ ఇన్ ఇట్ కరెక్ట్ అంటుండు. ఏ రోజు కరెక్ట్ అంటుండు? రైట్ మాస్టర్. ఇక్కడ ఈ సండే నుంచి నెక్స్ట్ సండేకి అంటుండు. ఈ సండే 7 AM నుంచి నెక్స్ట్ సండే 7 PM కి అంటుండు సార్. సో సండే టు సండే, సన్ టు నెక్స్ట్ సన్ను. క్లియర్? బట్ 7 AM టు 7 PM అంటే ఇక్కడ 7 డేస్ ప్లస్ 12 అవర్స్, ఇట్ మీన్స్ 180 అవర్స్. ఎంత అవుతుంది సార్? 180 అవర్స్. ఈ 180 అవర్స్లో ఏం జరిగింది? ఫస్ట్ చూసినప్పుడు, సండే చూసినప్పుడు 5 మినిట్స్లోగా ఉంది, 5 మినిట్స్లోగా ఉంది. అందరి వాచ్ 7 AM అయితే వీని వాచ్లో 5 మినిట్స్లోగా ఉంది. కానీ నెక్స్ట్ సండే కనుక చూస్తే, నెక్స్ట్ సండే కనుక చూస్తే 5 మినిట్స్ తక్కువ బదులు ఏమొస్తుంది? ఇక్కడ 5:48 ఎక్కువగా ఉంది. రైట్ మాస్టర్? అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సండే 5:48 ఎక్కువ ఉంది. మరొకసారి అంటే కొంచెం మీకు వేగంగా అనిపించవచ్చు, కానీ ఈ వేగాన్ని అందుకోవాలి ఎగ్జామ్లో మనం ఫార్వర్డ్ కావాలంటే. మరొకసారి చూద్దాం. క్వశ్చన్ ఫస్ట్ రాసుకోవడానికి ప్రయత్నం చేసినాం. ఫస్ట్ 7 AM నుంచి 7 PM దాకా ద సండే 7 AM కి ఎన్ని మినిట్స్లో చూపించిండు? 5 మినిట్స్లోగా చూపించిండు. 5 మినిట్స్లోగా ఉంది. అందరి వాచి 7 అవుతుంటే వీని వాచి 5 నిమిషాలు తక్కువగా ఉంది. అదే వాచి ఏమైంది మాస్టర్? అంటే నెక్స్ట్ సండే, కమింగ్ నెక్స్ట్ సండేకి వచ్చేటప్పటికి, వచ్చే ఆదివారంకి 7 PM AM బదులు ఎప్పుడు చూసినాం? ఈవినింగ్ చూసినాం. అప్పుడు 5:48 అంటే ఇన్ బిట్వీన్ హౌ మెనీ అవర్స్ ఆర్ జర్నీ? 180 అవర్స్ జర్నీ అండి. ఎన్ని గంటల జర్నీ జరిగింది? 180 గంటలు. మరి ఈ 180 అవర్స్లో 180 గంటల్లో జరిగిన మార్పు ఈ 5 మినిట్స్లో ప్లస్ 5:48 గెయిన్. సో 5 + 48 అంటే 10:48. దీన్ని పూర్తిగా రాస్తే 10:48/60 మినిట్స్. సో 12 4 12 5 అంటే 10 4/5. దీన్ని మనం ఏమని రాయొచ్చు? 54 5/5 మినిట్స్ అని రాయొచ్చు. 180 అవర్స్లో 180 గంటల్లో జరిగిన మార్పు ఎంత అంటే, ఇగో 10 4/5 మినిట్స్ అనగా 54 5/5 మినిట్స్. అది వాచ్లో జరిగిన మొత్తం మార్పు. అప్పుడు తక్కువన్నది, ఇప్పుడు ఎక్కువైంది. లాస్ట్ సండే చూసినప్పుడేమో తక్కువన్నది, ఈ సండే పై వచ్చే సండేకి వచ్చేటప్పటికి ఎక్కువన్నది. అంటే ఈ మొత్తం జర్నీ ఎంత? 180 అవర్స్. ఈ 180 అవర్స్లో ఎన్ని మినిట్స్ ప్రాబ్లం వచ్చింది? 54 5 మినిట్స్ వచ్చింది. కానీ మనకు జస్ట్ 5 మినిట్స్ను సెట్ చేసుకుంటే చాలు కదా, అవునా కదా?
5 మినిట్స్ ను సెట్ చేసుకోండి చాలు. ఆ 5 మినిట్స్ ని తెలుసుకోవడం కోసం టోటల్ గా జరిగిన మార్పు ఎంత 54/5 దీనికి ఎన్ని అవర్స్ పట్టాయి 180 అవర్స్ పట్టాయి ఎన్ని అవర్స్ పట్టాయి మిత్రమా 180 అవర్స్ పట్టాయి జస్ట్ 5 మినిట్స్ కి ఎంత 54/5 కి 180 అవర్స్ 54/5 కి 54/5 కి ఎన్ని అవర్స్ పట్టింది 180 మరి 5 మినిట్స్ కి ఎంత సో దీన్ని సింప్లిఫై చేస్తే 5 × 5/54 × 180 18 × 10 = 180 18 × 3 = 54 5 × 5 = 25 × 10 250/3 అవర్స్ అనగా 250ని 3 తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది 3 × 24 + 10 83/3 అవర్స్ అనగా మనకి ఎన్ని రోజులు పడుతుంది మాస్టర్ అంటే 3 డేస్ పైన 11 అవర్స్ 20 మినిట్స్ పడుతుంది 3 డేస్ 11 అవర్స్ 20 మనకి ఎప్పుడు జరిగింది కథ సండే సండేకు ఎన్ని డేస్ కలపాలి ఇక్కడ సండే 7 AM నుంచి 3 డేస్ 11 అవర్స్ 20 మినిట్స్ కలపాలి సండే తర్వాత 3 డేస్ సండే తర్వాత మండే ట్యూస్డే వెడ్నెస్డే అంటే ఆన్సర్ వెడ్నెస్డే 7:20 PM కి వెడ్నెస్డే బుధవారం 7:20 PM కి ఆ వాచ్ రైట్ టైం చూపించేటువంటి అవకాశం 7:20 అంటే సారీ 7 AM కదా 7 AM కి 3 డేస్ 7:07 కి ఇట్లా వచ్చింది 7 కి 11 అంటే 18 11 + 7 18 అంటే ఎన్ని అవర్స్ 6:20 సార్ కానీ మనకు వెడ్నెస్డే వస్తుంది ఏ డేస్ వస్తుంది వెడ్నెస్డే వస్తుంది ఇక్కడ చూడండి మాస్టర్ ఏ రోజు రైట్ టైం చూపిస్తుంది అంటే బుధవారము మళ్ళీ ఒకసారి రివిజన్ చూడండి మాస్టర్ సారీ మీకు ఇచ్చినాను సండే 7 AMకు రైట్ టైంకు బదులు ఎన్ని మినిట్స్లోకి వచ్చింది 5 మినిట్స్లోకి వచ్చింది నెక్స్ట్ సండే ఏమైంది 5 మినిట్స్ 48 సెకండ్స్ చాలా వేగంగా వచ్చింది